సెలబ్రిటీని కలవబోతున్నాను. ఫస్ట్ ఇన్స్పిరేషన్ మిమ్మల్ని అంటే ఎవరు చూసి బాగా ఇన్స్పైర్ అయ్యారు? బాగా పనిచేస్తాము. సో క్లోజ్ ఇప్పుడు టాప్ మోస్ట్ అంటే తనే అని చెప్పాలి. నిజంగా వచ్చారు కదా, మీకు ఏ ప్లేస్ ఇష్టం? హైదరాబాద్ ఇష్టమా లేదా వైజాగ్ ఇష్టమా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుహజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు చెప్తా, ఈరోజు మన వీడియోలో మీకు ఒక స్పెషల్ గెస్ట్ కనిపించబోతున్నారు. ఎవరో కాదు, మన శేఖర్ కమల గారు డైరెక్ట్ చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో మెయిన్ లీడ్ చేశారు. అలాగే నువ్వు తోపురా మూవీలో కూడా హీరోగా చేశారు. ఎవరో కాదు, మన సుధాకర్ కోమాకుల గారు. అండ్ రీసెంట్గా ఆయన వాళ్ళ వైఫ్ హారిక సందీపోగు గారితో ఒక వీడియో చేశారు. మన మెగాస్టార్ చిరంజీవి గారు యాక్ట్ చేసిన ఛాలెంజ్ మూవీలో ఇందువదన సాంగ్ అనేది బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు అది ఈ కపుల్ చేసిన వీడియో అన్నమాట. సో వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ యుఎస్లో ఉన్నారని తెలిసింది. సో వాళ్ళ అడ్రస్ మేము కనిపెట్టేశాము. సో ఇప్పుడు వాళ్ళని వెళ్ళి కలుస్తున్నాం. సో లెట్స్ గో. సెలబ్రిటీని కలవబోతున్నాను. సో ఇప్పుడు మేము వాళ్ళని కలవబోయే ప్లేస్ మా ప్లేస్ నుండి ఒక 3 hours 37 minutes ఉంది. ఈ 3 hours ఎంత ఫాస్ట్గా అవుతుందో అనిపిస్తుంది. ఫీలింగ్ సో ఎక్సైటెడ్. జనరల్గా బయట దేశాల్లో ఉండే వాళ్ళకి, ఎక్కడైనా మన ఇండియన్స్కి ఎస్పెషల్లీ, ఎక్కడైనా ఇండియన్స్ కనిపిస్తే, ఏ మాల్లోనే ఎక్కడ కనిపిస్తే అబ్బా ఇండియన్స్ కనిపించారు అనుకుంటాము. అలాగే ఇండియన్స్ మన తెలుగు వాళ్ళైతే ఏదో ఒకటి చెప్పి మాటలు కలిపేస్తాము. అదే తెలుగు వాళ్ళు మన సెలబ్రిటీ అయితే ఇంకెలా ఉంటుంది? ఆనందానికి అంతే లేదన్నమాట ఇంకా. సో ఫ్రెండ్స్, మన ముందున్నారు సుధాకర్ కోమాకుల గారు అండ్ హారిక గారు. సో వాళ్ళిద్దరికి మనము విష్ చేద్దాం. ఫస్ట్ చిరంజీవి గారు వాళ్ళకి మెసేజ్ చేశారు కదా వాళ్ళకి. సో ఆ ఇందువలన సాంగ్ మీరు అందరూ చూసే ఉంటారు కదా, చాలా హల్చల్ చేస్తుంది ఇప్పుడు యూట్యూబ్లో. సో మీరు కనుక చూడకపోతే ఆ వీడియో కూడా నేను కింద లింక్ పోస్ట్ చేస్తాను, ఆ వీడియోని చూడండి. హాయ్ కోమాకుల గారు. హాయ్ హాయ్. సో నేను మిమ్మల్ని ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను, మీ పర్సనల్ లైఫ్ గురించి కానీ అండ్ అన్నిటి గురించి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు అంత దూరం నుంచి వచ్చి ఎగ్జాక్ట్లీ యూట్యూబ్లో నేను కామెంట్ చేసిన దానికి రిప్లై ఇచ్చారు. ఒక సెలబ్రిటీ అయ్యి ఉండి కూడా మనకి ఇలా రెస్పాన్స్ ఇచ్చి మనకి చాలా డౌన్ టు ఎర్త్ లాగా నాకు చాలా ఇదిగా అనిపించింది. అసలు మనకి వెంటనే నాకు రిప్లై ఇచ్చి దానికి రెస్పాండ్ అయ్యి నాకు ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటున్నాము కలవచ్చు అని చెప్పారు నాకు. సో నేను ఈరోజు అక్కడ మా ప్లేస్ నుండి ఇక్కడ వరకు వచ్చాను కలుద్దామని. సో ఎట్ లాస్ట్ ఫైనల్లీ కలిసాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ లొకేషన్లోనే మొత్తం సాంగ్ అంతా షూటింగ్ అయింది, కొంచెం డార్క్ అయిపోయింది మీకు చూపిద్దామన్నా కూడా. బట్ నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు కంపల్సరీ మీకు ఆ లొకేషన్ చూపిస్తాను నేను. అండ్ ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. మీకు ఇండస్ట్రీలో అసలు ఫస్ట్ ఇన్స్పిరేషన్ మిమ్మల్ని అంటే ఎవరు చూసి బాగా ఇన్స్పైర్ అయ్యారు మీరు? చిన్నప్పటి నుంచి ఒకసారి చిరంజీవి గారు అండి. ఎందుకంటే మేము చదువుతున్న టైంలో ఉంది, ఆ టైంలో ఆయన సినిమాలు అవన్నీ చూసి ఎక్కడైనా సరే మ్యాక్సిమం మన బ్యాచ్ వాళ్ళు హీరోలు అయితే చిరంజీవి గారు ఇన్స్పిరేషన్. సో ఆయన నుంచి ఆ డాన్సెస్ కానీ ఆ డాన్సెస్ అవన్నీ చేయడం, ప్రభుదేవ గారు చిరంజీవి గారు కలిసి కాంబినేషన్ చేసేవారు కదా గ్యాంగ్ ఎయిట్స్ అవన్నీ. సో అలా డాన్స్ అయితే చిరంజీవి గారు లేదా ప్రభుదేవ గారు ఇన్స్పిరేషన్. అండ్ యాక్టింగ్ వైజ్ ఇంకా ఆయన అన్నీ చేస్తారు కాబట్టి, సో ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను ఫిల్మ్స్లో అలా అట్రాక్ట్ అయ్యి దెన్ వచ్చానమాట. అండ్ మై డాడ్ ఈజ్ ఆల్సో ఆర్టిస్ట్ స్టేజ్లో చేసేవారు. సో అట్లా నాకు బేసిక్లీ ఉన్నట్టుంది. వైజాగ్లో వీస్ట్ హ్యావ్ డాన్స్ గ్రూప్ గ్రూప్ ఉండేది. సో బాగా చేసేవాళ్ళని. దాని తర్వాత ఇంకా యాక్టింగ్ వచ్చి హైదరాబాద్ జాబ్ చేస్తూ ట్రయల్స్ రైట్ లాంగ్ జర్నీ అన్నమాట. సో అట్లాగే నేను కూడా కనెక్ట్ అయింది కూడా త్రూ డాన్స్. మా ఫస్ట్ కంపెనీ డెల్ అనే కంపెనీలో పనిచేసేవాళ్ళం హైదరాబాద్. హైదరాబాద్లో ఒక ఈవెంట్ అప్పుడు డాన్సర్స్ కావాలి ఏదైనా ఇద్దరు కలిసి తన డాన్స్ నా స్టైల్ కనుక చూడగానే మనకు చక్కస్తాను బాగుందని చెప్పి కొలాబరేట్ అయ్యి వైజాగ్ నుంచి వచ్చాను. సో ఐ ఫౌండ్ ఎ
నీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి టెక్నీషియన్స్ అవతి బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఉండరు లైక్ వీ హ్యావ్ ఫ్రెండ్స్ అట్లా ఉన్నారు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు సో ఐ థింక్ మీరు విజయ్కి వస్తారని అనుకుంటున్నాను విజయ్ దేవరకొండ ఇస్ లైక్ వీ యూస్ టు యూనో బాగా పనిచేస్తాము సో క్లోజ్ ఇప్పుడు టాప్ మోస్ట్ అంటే తనే అని చెప్పాలి అండ్ ఆ ప్యాకెట్ సో నవీన్ నవీన్ ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళు పాపులర్ అండ్ ఆల్సో అనిల్ రావు కూడా ఈ విజయ్ టాప్ తను కూడా ఎప్పటి నుంచో నాకు తెలుసు శివ నిర్వాణ అవ్వచ్చు చాలా మంది 10-15 ఇయర్స్ నుంచి తెలిసిన వాళ్ళందరూ అయ్యారు సో క్లోజ్ అయితే అనిల్ రావు పుడి అండ్ విజయ్ వీళ్ళందరూ క్లోజ్ ఉన్నారు మరి మీరు హైదరాబాద్ వైజాగ్ నుండి వచ్చారు కదా మీకు ఏ ప్లేస్ ఇష్టం హైదరాబాద్ ఇష్టమా లేకపోతే వైజాగ్ ఇష్టమా నాకు అలా చెప్పలే ఉంది రెండు కళ్ళు అంతే రెండు కళ్ళు వైజాగ్ వస్తాను హైదరాబాద్ సరే ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇప్పుడు యుఎస్ లో ఉంటున్నారు కదా ఇక్కడ మీరు మిస్ అవ్వట్లేదా హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ లేదంటే మేము కంటిన్యూస్ గా ఇక్కడ ఉన్నాం కదా సో వి కీప్ ఆన్ ట్రావెలింగ్ ఫ్రీక్వెంట్ గా అలా ప్లాన్ చేసుకున్నాం సో ఇప్పుడు మోర్ ఆఫ్ యూనో ఇండియాలో ఉందామని ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ సిస్టర్ ఇక్కడే ఉంటారు దగ్గరలో ఉంటారు సో వాళ్ళ ఫ్యామిలీ వల్ల బ్రదర్ సిస్టర్ కూడా వేరే ఉంటారు మా బ్రదర్ కూడా సియాటిల్ లో ఉంటారు సో వి డోంట్ మిస్ అండి ఇప్పుడున్న వాట్సాప్ కాల్స్ వీడియో కాల్స్ ఎవ్రీ డే వి థింక్ అబౌట్ ది ఫోన్ కాల్స్ అవుతుంది ఒకప్పుడు అంటే ఉండేది ప్రాబ్లం సో టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ మీ పేరెంట్స్ యా పేరెంట్స్ వైజాగ్ లో ఉంటారు సో ఫాదర్ రిటైర్డ్ అండ్ దే ఆర్ హ్యాపీ మై బ్రదర్ లివ్స్ ఇన్ సియాటిల్ యా వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ముగ్గురు మా తమ్ముడు హైదరాబాద్ లో ఉంటాడు తను హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాడు సో మరి మీరు లవ్ మ్యారేజ్ అని చెప్పిన వెంటనే ఇంట్లో ఒప్పేసుకున్నారని చెప్పి మోస్ట్లీ ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేదు మీకు బాగా సుధాకర్ గారిలో బాగా నచ్చిన క్వాలిటీ పర్ఫెక్షన్ కోరుకుంటారండి ఎనీథింగ్ దట్ హి హస్ టు ట్రై అండ్ హి లుక్స్ ఫర్ ద పర్ఫెక్షన్ విచ్ ఇస్ గుడ్ దట్స్ ఆల్సో డిలే అయిపోతుంది సో అది కూడా కొంచెం ఒక సరిపోతుంది ఐ థింక్ ఇట్స్ అ గుడ్ పాయింట్ అంటే మరి ఇప్పుడు చిరంజీవి గారు హరిక గారిని బాగా పొగిడారు కదా సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వెరీ హ్యాపీ అండి ఎందుకంటే ఆ సాంగ్ చూస్ చేసుకునేది తన పేరు మీద ఉంది కాబట్టి అప్పుడు చూస్ చేసుకుందాం ఎప్పటి నుంచో అనుకుంటుంది తన కోసం కూడా ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు చిరంజీవి గారికి రైట్ ఏదో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అయ్యింది సో నాకన్నా తనకి ఆబ్వియస్లీ పేరు రావడం అంటే గ్రేట్ అయ్యి కదా సో నేను ఎలాగో తెలుసు జనాలకి తను కూడా అందరికీ పరిచయం అయ్యింది పీపుల్ ట్యాగింగ్ హర్ నాట్ ఈవెన్ లింక్డ్ ఇన్ ట్విట్టర్ సినిమా పీపుల్ ట్యాగింగ్ హర్ అంటే అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ సో ఐ నో హాబిట్ యూ నో హాబిట్ ఫీల్ సో ఐ వాంటెడ్ దట్ ఇట్స్ టూ లేట్ యాక్చువల్లీ బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మీకు ఇంట్రెస్ట్ ఉందా ఈ ఇండస్ట్రీ అంటే హీస్ రేర్ కాబట్టి అసలు డెవలప్ అయింది ఇనిషియలీ ఐ థింక్ ఇంత సోషల్ మీడియా అవన్నీ లేదు కదండి సో ఇట్ వాస్ హార్డ్ టు రీచ్ ఇన్ బట్ నౌ దట్ హీ వాస్ దేర్ ఐ హావ్ మోర్ నాలెడ్జ్ అబౌట్ ఇట్ సో అదర్ పార్ట్ కూడా సో ఐ గో ఎవ్రీవేర్ విత్ హిమ్ వెన్ ఎవర్ ఐ యామ్ ఇన్ ఇండియా ఓకే సో ఐ ట్రై టు స్పెండ్ టైం బై గోయింగ్ ఎవ్రీవేర్ అలాంగ్ విత్ హిమ్ మరి మీరు వర్కింగ్ ఇక్కడికి వెళ్ళి వర్కింగ్ చేస్తారు యా వెన్ ఎవర్ ఐ ట్రావెల్ దేర్ ఫర్ వెకేషన్ అండ్ దెన్ ఐ టేక్ సమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ నైట్ పని చేసి మార్నింగ్ కష్టపడ్డారు అయితే వాళ్ళు మరి మీకు ఎందుకు టైం పట్టింది ప్రపోజ్ చేయించుకోవడానికి అసలు ఫార్మలీ కంప్లీట్ చేయి ఒక చెక్ మార్క్ అయిపోతుంది అని చెప్పేసి లైక్ బట్ వి న్యూ ఈచ్ అదర్ వాట్ వాస్ ఒకసారి మా ముందు ప్రపోజ్ చేస్తే చూస్తాం సరే ఒక సాంగ్ పాడండి ఈ సాంగ్ సాంగ్ లో పాడేస్తే మీకు వచ్చేస్తుంది ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు అండ్ మళ్ళీ మళ్ళీ మనం ఇలా కలుసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను నేను యా మా ఆడియన్స్ గురించి ఏమైనా చెప్తారా మీరు యా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుహజ గారు ఇంత దూరం వచ్చి మా కోసం టైం స్పెండ్ చేసి యూనో ట్రావెల్ చేసి ఎంత యుఎస్లో ఎంత కష్టమో మాకు తెలుసు సో అందుకని లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా ఓవర్వెల్మింగ్ ఉంది అండ్ మీ ఆడియన్స్ అందరికీ కూడా
చూడండి ఆ సాంగ్ చూడండి ఇంకా బాగా పాపులర్ చేయండి సహజా గారి వీడియోస్ నెక్స్ట్ వచ్చిన వీడియోస్ కూడా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఇలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి సో యూనో మేకర్ ఛానల్ పాపులర్ అండ్ you know make us rock thank you so much and also thank the cameraman who's helped yeah yeah thank you so much Ramamurthy garu you kuda chala thank you andi and Rahitya Rahitya no, thanks buddy Rahitya yeah yeah and thanks for the amazing response andi మీరు ఇలాంటి రెస్పాన్స్ ఇస్తే డెఫినెట్లీ మేము కంటిన్యూ చేసి ఫ్యూచర్ లో కూడా మంచి మంచి వీడియోస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం చేస్తాం. థ్యాంక్ యూ దకర్ గారికి ఆడియన్స్ తరఫున కంగ్రాట్స్ చెప్తూ ఫ్యూచర్లో ఇంకా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుంటున్నాము. అలాగే మీరు మీ కపుల్ పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని ఇంకా ఎంటర్టైన్ చేయాలని ఆశిస్తున్నాము. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పటిదాకా కలిసిన కపుల్ రియల్లీ బ్యూటిఫుల్ కపుల్ అసలు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను మనం కలిసినందుకు. అండ్ అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే బై.